the murder? నా పేరు కృష్ణ, మా పాప పేరు అనుష. మా పాప అంటే నాకు చాలా ప్రేమ, చాలా అభిమానం. మా ఊర్లో అందరూ కూడా వ్యవసాయం పంట పండించుకొని కూలి నాలుగు పనులు చేస్తూ ఉంటారంటారు. ఇది మా యొక్క కుటుంబ పరిస్థితులు. నాకు నా పెళ్ళైనప్పటికీ నాకు 5-6 సంవత్సరాల తర్వాత నాకు సంతానం అందింది. అందిన తర్వాత మాకు ఫస్ట్ పాప పుట్టడం జరిగింది. నా బిడ్డ అంటే నాకు చాలా ఆప్యాయత, ఎందుకంటే మాకు ఉన్నదే ఒక పాప. ఈ పాపని చాలా మంచిగా విలువగా చూసుకొని ఆమె యొక్క భవిష్యత్తుని మేము మంచిగా కావండాలని చెప్పేసి నేను నా బిడ్డని నేను ఎప్పుడు కూడా అనుకుంటూ ఉంటాము. అయితే మా పాప మేము ఇక్కడ మా ఇంటి దగ్గర లేని సమయంలో మా వదిన వాళ్ళ ఇంటికి ఒక ఆమె వచ్చింది, అంటే చుట్టం వచ్చింది. ఆ బంధువు వచ్చిన తర్వాత మేము అక్కడ లేని సమయంలో మా పాపను తీసుకు మనుషుని తీసుకొని మా అబ్బా సినిమాకి తీసుకొని సినిమా చూసేద్దాం చెప్పి తీసుకెళ్ళింది. చెప్పిన తర్వాత సాయంత్రం అయ్యేసరికి కూడా రాలేదు. రాకపోయేసరికి ఫోన్ చేస్తే వరంగల్లో ఉన్నాం, వస్తాను అన్నది. తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ ఉన్నది. ఫోన్ స్విచ్ ఆఫ్ ఉన్న తర్వాత మళ్ళీ ఇంకా రాలేదని చెప్పేసి నేను వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ ఇంటి పక్కలందరూ గొడవ పెడితే నేను మా ఇక్కడ లేదని చెప్పేసి అన్నది. వాళ్ళ ఇల్లుని నేను కసితోని అగ్గిపుల్ల గీకి నేను ఇంటిని తగల పెడదామని అనుకున్నా. వద్దని చెప్పేసి వాళ్ళు అంటారనేసరికి నేను మళ్ళీ నేను పోలీస్ స్టేషన్కి పోతానంటే కూడా మా ఊరు పెద్ద మనుషులు అందరూ వచ్చేసి వద్దులే పోలీస్ స్టేషన్ వద్దు, ఏమొద్దు, నీ బిడ్డ మళ్ళీ నీ బిడ్డ జీవితం ఆగమవుతుంది, ఎందుకు మళ్ళీ ఆడపిల్ల పరుగు పడుతుంది అని చెప్పేసి అని అంటే నేను అప్పుడు ఇది ఆగడం జరిగింది. పెద్ద మనుషులు చెప్పడం వల్ల నా బిడ్డ భవిష్యత్తు ఆగమవుతుంది అని చెప్పేసి నేను ఊరుకున్నాను. నేను పడుకున్నసరికి నిద్ర పట్టకుంటుంటే అట్లా నా బిడ్డ గురించి అనుష గురించి ఆలోచిస్తాను. ఎక్కడ పోయింది ఏంది అని చెప్పేసి ఆలోచించుకుని అట్లనే పడుకుని పోయినా. మూడో రోజు నాకు మా అక్కయ్య కూతురు అక్కడ ఉన్నది. మా అక్కయ్య కూతురు ఉండి ఫోన్ చేసింది, ఇట్లా మామయ్య ఇట్లా అనుష ఇక్కడికి వచ్చింది, ఇక్కడే ఉన్నది అని చెప్పేసి అని అంటే నేను వెంటనే నేను సాయంత్రం పోయి నా బిడ్డ అనుషని తీసుకొని వచ్చిన. అక్కడికి పోయేసరికి వాళ్ళతో గొడవపడి అప్పుడు ఇక నాకు నా బిడ్డను చూసేసరికి 3 రోజులు కనిపించబోయేసరికి బాగా కోపం వచ్చింది. బాగా కోపం వచ్చేసి అసలు నా బిడ్డను చూసారు నాకు దుఃఖం ఆగలే. మా పాపకు జరిగినటువంటి అన్యాయం జరగడం వల్ల నాకు చాలా బాధ అనిపించింది. ఇటువంటి అన్యాయం ఎవరికి కూడా, ఏ ఆడపిల్ల తండ్రికి కూడా జరగకూడదు. ఈ ఇట్లా జరగడం వల్ల చాలా బాధ అనిపించింది. అక్రమ రవాణా అంటే మానవ అక్రమ రవాణా. మై చాయిసెస్ రెడ్ అలర్ట్ ఎస్విపి ప్రోగ్రామ్ మా విలేజ్లో కండక్ట్ చేయడం జరిగింది. ఎవరికి తెలవకుండా మనుషులు అమ్మాయిల్ని ముఖ్యంగా ఆడవాళ్ళని ఒక స్థలం నుంచి ఇంకో స్థలానికి తీసుకొని పోయి దానివల్ల నేను ఆ ఎస్విపి ప్రోగ్రాంలో పాల్గొని మానవ అక్రమ రవాణా వల్ల పిల్లలు గురి కాకుండా అని వాళ్ళు కూడా తీసుకెళ్ళి ఎక్కడో అమ్మటం అమ్మాయిల్ని ఆ విధంగా జరుగుతున్నాయి. కాబట్టి మీకు ఒక అవగాహన అనేది తీసుకొచ్చి మీ ఊళ్ళో మీ అమ్మాయిల్ని ఏ విధంగా సంరక్షించుకోవాలి. ఈ ప్రతి ఒక్క తండ్రి కూడా తన యొక్క బిడ్డని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. ఏ ఆడపిల్లకు కూడా ఏ తల్లిదండ్రులకు కూడా జరగకూడదు. నేను మంచి తండ్రిని కాబట్టి నా బిడ్డని కాపాడుకో